చైనాతో రగడపై ఇండియా వెనక్కి తగ్గడం లేదు అడుగు ముందుకే వేస్తోంది ఇటు చర్చల సాకుతో చైనా మిలిటరీ కమాండర్ల స్థాయిలో చర్చలు జరుపుతోంది అటు తన సైన్యాన్ని భారీగా బోర్డర్కి తరలిస్తోంది ఇటీవల చైనాకి గాల్వాన్ లోయ లద్దాఖ్ లోయలో రెండుసార్లు తీవ్ర పరాభవాలు జరిగినా డ్రాగన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు కింద పడ్డా పైచేయి తనదే అని వ్యాఖ్యానిస్తోంది ఇక్కడే కొత్తగా మరో మెలుక పెడుతోంది తొమ్మిది నాటి పరిస్థితి తమకు కావాలని కోరుతోంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి పూర్వ పరిస్థితి అంటే ఇండియా తన భూభాగంలోని కొన్ని ప్రాంతాలపై ఆశలు వదులుకోవాలట స్వాతంత్ర్యం కోసం టిబిటెన్లు చేస్తున్న పోరాటానికి భారత్ సాయం చేయకూడదని రాతపూర్వకంగా అంగీకారం తెలపాలనేది డ్రాగన్ కుట్రా కుతంత్రం దీనికి భారత్ ససేమిరా అంగీకరించదు త్వరలోనే టిబెట్ ని స్వతంత్ర దేశంగా అంగీకరించి దానికి ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు ఇప్పించేలా కృషి చేయడానికి అమెరికా రెడీ అవుతోంది ఇప్పటికే తైవాన్ ని చైనా భూభాగంగా కాకుండా స్వతంత్ర దేశంగా గుర్తించాలని అమెరికా ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని వేదికలపై పోరాటం ప్రారంభించింది దానిని ఇతర దేశాలు సైతం అంగీకరించనున్నాయి ఇదే బాటలో టిబెట్ కి సరిహద్దు దేశమైన భారత్ కూడా టిబెట్ కి మద్దతు పలికితే చైనాకి సీన్ సితారవుతుంది అందుకే ఇండియాని ముందస్తుగా కట్టడి చేయడానికి ఇలాంటి అతి జాగ్రత్త అతి తెలివికి పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ చైనా లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నా భారత్ మాత్రం ఆ దేశం ట్రాప్లో పడడం లేదు తాజాగా తన అమ్ముల పొదిని మరింతగా విస్తరించుకునే పనిలో బిజీగా ఉంది వరుసగా తన ఆయుధాలను పరీక్షించుకుంటోంది తాజాగా బ్రహ్మోస్ మిసైల్స్ ని భారత్ టెస్ట్ చేసింది సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను విజయవంతంగా ప్రయోగించామని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేపట్టిన పీజే టెన్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు తాజాగా జరిపిన పరీక్షలో మిసైల్ రేంజ్ ని మార్చామని రేంజ్ మారిన మిసైల్ ను విజయవంతంగా పరీక్షించామని తెలిపారు ఆధునీకరించిన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను కూడా విజయవంతంగా చేరించగలదని డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ప్రకటించారు ఒడిశా నుంచి బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తల బృందాన్ని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ భారత సైన్యం అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం వంటిదని మన సైనికులకు ఇది అదనపు బలం అవుతుందని అన్నారు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భూమి మీద నుంచి సబ్మెరైన్లను నుంచి యుద్ధ నౌకల నుంచి ఫైటర్ జెట్ విమానాల నుంచి ప్రయోగించవచ్చు రష్యాకు చెందిన ఫెడరల్ స్టేట్ ఎన్పిఓ కలిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థను సంయుక్తంగా ఏర్పాటు చేసి భారత్ లో ఈ క్షిపణిని తయారు చేశాయి రష్యా క్రూయిజ్ క్షిపణి పి ఎయిట్ హండ్రెడ్ వోనిక్స్ సాంకేతికత ఆధారంగా ఈ క్షిపణిని తయారు చేశారు భారత్ లోని బ్రహ్మపుత్ర నది రష్యాలోని మెస్క్వా నదిలను కలిపి హిందూ పురాణాల్లోని బ్రహ్మాస్త్రం పేరు ధ్వనించేలా ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా విద్వాంసక క్షిపణులన్నింటిలో బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైనది మరి చైనా దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి